హలో గాయ్ సుష్మా హియర్ వెల్కమ్ బ్యాక్ టు ముంబై పిల్లా యూట్యూబ్ ఛానల్ గత వారం నుంచి ఇస్రాయెల్కి అండ్ హమాస్ గ్రూప్కి మధ్య జరుగుతున్న వార్ గురించి మనందరికీ చాలా క్లియర్గా తెలుసు ఎస్పెషల్లీ టీవీ ఆన్ చేసి ఏ ఛానల్ మార్చినా ప్రతి ఫిఫ్టీన్ మినిట్స్కి వన్ అవర్కి ఈ వార్కి సంబంధించిన కవరేజ్ని అయితే అందిస్తూ ఉన్నాయి మోస్ట్లీ ఇస్రాయల్ వార్ అన్నది ఇటు ల్యాండ్ వాటర్ ఎయిర్ నుండి జరుగుతూ ఉంది సో అయితే మనకి తెలియని నాలుగో యాంగిల్ డిజిటల్గా సో ఈ ఇస్రాయల్ వార్లో క్రిప్టో కరెన్సీ పాత్ర ఎంత ఉంది డిజిటల్ గా జరిగిన క్రైమ్స్ ఏంటి అన్న దాని గురించి వీడియోలో మాట్లాడబోతున్నాను సో కాబట్టి వీడియో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్రాయెల్ గవర్నమెంట్ అనేది ఇప్పటికే హమాస్ గ్రూప్ కి చెందిన చాలా క్రిప్టో వాలెట్స్ ని ఫ్రీజ్ చేయడం జరిగింది ఎస్పెషలీ పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ పిఐజే అండ్ హమాస్ గ్రూప్ కి చెందిన క్రిప్టో వాలెట్స్ ని గత ఏడాది రెండు వేల ఇరవై ఒకటి ఆగస్ట్ నుంచి ఇప్పటి వరకు ట్రాక్ చేస్తూ ఉంది దానిలో క్రిప్టో కరెన్సీ రూపంలో వీళ్ళకొచ్చిన ఎవర్ ఫండ్స్ అయితేనేంటి అవి దాదాపుగా నూట ముప్పై ఐదు మిలియన్ డాలర్స్ వరకు సేకరించారు సో వీటిని ఇప్పటికే చాలామంది బ్లాక్ చేయిన్ అనలిటిక్స్ ఫార్మ్స్ ఏం చేస్తున్నాయంటే వాటిని గుర్తించి వాటిని ట్రేస్ చేసి లాస్ట్ ఏప్రిల్లోనే చాలా వరకు ఫ్రీజ్ చేయడం జరిగింది కానీ హమాస్ గ్రూప్కి ఇలా చేయడం ద్వారా వాళ్ళ సపోర్టర్స్కి అయితేనేటి ఎలాంటి క్రిప్టో కరెన్సీ ఫండ్స్ అనేవి అందట్లేదు సో వీళ్ళు బేసిక్గా ఇలాంటి క్రిప్టో ఫండ్స్ని సాధించడానికి క్రిప్టోలో కొన్ని మెథడ్స్ని వాడుతున్నట్టుగా తెలుస్తుంది లైక్ క్రిప్టో మిక్సర్స్ అని స్వాపింగ్ టోకెన్స్ అని సో ఎట్టకేలకు ఎన్ని రకాలుగా ప్రయత్నించినప్పటికీ అక్కడ ఉన్న గవర్నమెంట్ యాక్టివ్గా పనిచేసి ఆ వాలెట్స్ అన్నిటిని ఆల్రెడీ ఫ్రీజ్ చేయించింది సో ఇప్పుడు మాట్లాడుకుందాం ఇండియాలో జరిగినటువంటి క్రిప్టో హెయిస్ట్ గురించి ఎస్ సార్ ఢిల్లీకి చెందినటువంటి పశ్చిమ విహార్ ఇతని దగ్గర ముప్పై లక్షల రూపాయలు విలువ చేసే క్రిప్టో కరెన్సీ ఉందన్నమాట మోస్ట్లీ బిట్కాయిన్ ఇథేరియం బిట్కాయిన్ క్యాష్ రూపంలో ఆయన ఒక వాలెట్లో స్టోర్ చేసుకుంటే ఆ స్టోర్ చేసుకున్న కాయిన్స్ అన్నీ కూడా వేరే వాలెట్కి ఆయనకి తెలియకుండానే ట్రాన్స్ఫర్ అయినాయి అప్పుడు ఆయన ఇమీడియట్గా మేల్కొని ఒక సైబర్ క్రైమ్ని రిపోర్ట్ చేశారు అప్పుడు ఢిల్లీ పోలీసులు ఇన్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఈ ఫండ్స్ అన్నీ ఈ క్రిప్టో కరెన్సీస్ అన్నీ కూడా హమాస్ గ్రూప్కి చెందినటువంటి వాలెట్స్కి ట్రాన్స్ఫర్ చేయబడ్డాయని గుర్తించడంతో హైకోర్టు ఆదేశాల మేరకు సో ఇస్రాయెల్ నేషనల్ బ్యూరో టెర్రర్ ఫైనాన్సింగ్ కింద ఈ పర్టికులర్ వాలెట్స్ అన్నిటిని సీజ్ చేయించింది అండ్ ఇస్రాయెల్ పోలీస్ సైబర్ యూనిట్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఈ రెండు కలిసి కూడా విత్ ద హెల్ప్ ఆఫ్ బైనాన్స్ క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్తో వీళ్ళు సేకరించినటువంటి ఫండ్స్ అన్నిటినీ కూడా ఆ స్టేట్ ట్రెజరీకి పంపించడం జరిగిందనమాట కాకుండా కొన్ని డిజిటల్ క్రైమ్స్ జరిగినాయి వాటి గురించి కూడా తెలుసుకుందాం అండ్ ప్యాలెస్తీనియన్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పాడు చేయడానికి ఇక్కడ ఎవరైతే యాక్టివిస్టులు పోరాడుతున్నారో వాళ్ళే లాగా మారి ఒక మల్టిపుల్ గ్రూప్స్ని సెట్ చేసుకున్నారు అందులో మెయిన్గా వినిపిస్తున్న పేరు వచ్చేసి స్ట్రాంగ్ వన్ వన్ త్రీ త్రీ అన్న పేరుతో అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని వీళ్ళు లైక్ ఫోన్ ఉంటే మనం ప్రతి వార్ జరుగుతున్నప్పటికీ ఫోన్ అయితే అందరూ అప్డేట్స్ కోసం చూస్తూ ఉంటారు కాబట్టి ఇదే ఆసరాగా తీసుకొని ఎస్పెషల్లీ లింక్డ్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా రకరకాల సాఫ్ట్వేర్ మేనేజర్స్గా వాళ్ళ ప్రొఫైల్ని మార్చుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా మార్చుకొని కంపెనీస్కి ఇటు ఎంప్లాయీస్కి అందరికీ కూడా కొన్ని హార్మ్ఫుల్ సాఫ్ట్వేర్ లింక్స్ని వీళ్ళు సెండ్ చేస్తూ ఉన్నారు సో ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ లింక్ని క్లిక్ చేసినట్లయితే వాళ్ళ కంప్లీట్ కంపెనీ హ్యాక్ అయ్యే అవకాశం ఉంది లేదా ఆ పర్టికులర్ హోమ్ ఫోన్ నుంచి వాళ్ళు ఏదైనా చేయొచ్చు అనమాట సో ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పి మైక్రోసాఫ్ట్ ఇచ్చిన రీసెంట్ రిపోర్ట్లో అయితే పేర్కొంది అంతేకాకుండా ఈ సైబర్ అటాక్స్ మెయిన్గా ఎక్కడెక్కడ జరుగుతున్నాయని మాట్లాడుకున్నట్లయితే ఇజ్రాయెల్ గవర్నమెంట్ సైట్స్ మీద సివిల్ సర్వీసెస్ న్యూస్ సైట్స్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ టెలికమ్యూనికేషన్స్ అండ్ ఎనర్జీ కంపెనీస్ వీటన్నిటినీ టార్గెట్ చేసి చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇవన్నీ హమాస్ గ్రూపే చేస్తుంది అన్నదానికి నిదర్శనం ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి ప్రో పాలెస్తీనియన్ యాక్టివిస్ట్ యానన్ గోస్ట్ అతనే బయటకు వచ్చి మేము ఇవన్నీ చేస్తున్నామని చెప్పడమే కాకుండా ఇస్రాయల్ గవర్నమెంట్ సైట్స్ ఏవైతే కొన్ని యూస్ఫుల్ యాప్స్ ఉంటాయో ఈ వార్ టైంలో ఎక్కడైతే రాకెట్స్ పడుతున్నాయో బాంబ్స్ పెరుతున్నాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చే యాప్స్ని కూడా వీళ్ళు హ్యాక్ చేసి జనానికి తప్పుడు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే కాకుండా అక్కడ న్యూక్లియర్ బాంబ్ కూడా వేస్తున్నారని చెప్పి కొన్ని ఫేక్ న్యూస్ని అయితే స్ప్రెడ్ చేస్తున్నారు సో ఈ విధంగా మొబైల్ ఇంటర్నెట్ వీటిని కూడా వాడి వీళ్ళు ఈ వార్లో చాలా యాక్టివ్గా వీటన్నిటిని నాశనం చేయడానికి చూస్తున్నారనమాట అండ్ ఇప్పుడు మాట్లాడుకుందాం ఇండియన్స్ ఎంతమంది ఇస్రాయెల్లో ఉన్నారు ఎంతమంది వెనక్కి తీసుకురావడం జరిగింది అన్న టాపిక్ గురించి దీనికోసం మోస్ట్లీ నేను రెండు సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ చూశాను ఒకటి గూగుల్ ఎయిటీన్ థౌజండ్ ఇండియన్స్ ఇస్రాయెల్లో ఉన్నట్టుగా చూపిస్తున్నట్టయితే వేర్ యాజ్ వికీపీడియా వచ్చేసి ఎయిటీ థౌజండ్ ఇండియన్స్ ఇస్రాయెల్లో సెటిల్ అయినట్టుగా చూపిస్తుంది అన్నమాట సో ఏదేమైనప్పటికీ ఢిల్లీ నుంచి ఒక ఆపరేషన్ అజయ్ అన్న పేరుతో ఈ సర్వీస్ని స్టార్ట్ చేశారనమాట సో అక్కడ నుంచి రెండు వందల ముప్పై మంది ఇండియన్స్ని ఢిల్లీకి రెండో ఫ్లైట్ వేసి తీసుకురావడం జరిగింది ఇదిలా ఉండగా అమెరికా వచ్చేసి ఇస్రాయేల్కి చాలా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంది అక్కడ మెయిన్ చాలా ఎయిడ్ ఆపరేషన్స్ని స్టార్ట్ చేయాలి అని చెప్పి ఇస్రాయెల్ గవర్నమెంట్ని ప్రెజరైజ్ చేస్తుంది ఎందుకంటే ఇస్రాయెల్ గవర్నమెంట్ వార్ జరుగుతున్నప్పుడు అక్కడ వాటర్ పవర్ అన్నిటిని కట్ చేయడంతో అక్కడ ఉన్న ప్రజలు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు సో దాని గురించి అడగడమే కాకుండా మెయిన్ ఇస్రాయెల్ ఇప్పుడు ఏమైనా కూడా హమాస్ గ్రూప్ని డిఫీట్ చేయాల్సి ఉంటుంది లేకపోతే దీనికంటే ఒక పెద్ద టెర్రర్ గ్రూప్ ఆల్రెడీ కాసుకొని ఉంది కొన్ని లక్షల రాకెట్స్తో ఇఫ్ హమాస్ గ్రూప్ని ఇస్రాయేల్ ఫెయిల్ చేసింది అంటే ఆ గ్రూప్ ఇంకా ఇస్రాయేల్ కంట్రీ ప్రజలందరినీ నాశనం చేసే ఛాన్సెస్ ఉండడం వల్ల సో ఇవన్నీ జరగాల్సి ఉంటుందన్నమాట ఐ హోప్ నేను ఈ వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు కొంతవరకు యూజ్ అయింది కొంత తెలియని విషయాలు తెలుసుకున్నారు అని ఫీల్ అవుతున్నాను సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండ్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ టేక్ కేర్ దిస్ ఇస్ సుష్మా సైనింగ్ ఆఫ్ టుడే